Hi ma'am. So in the previous video I have discussed the first question and second question na. So first video chuse mundu aa sums chudandi amma. So fifth question chudandi okasari ikkada. Kakatiya Friends Club gives their receipts and payments account and other information and requests you to prepare their income and expenditure account for the year ending 31st March 2007 and balance sheet as on that date. सो ఇక్కడ మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చారు ఆ క్లబ్ ది సో ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసుకుంటా మనం ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి 31st మార్చ్ 2007 అండ్ బ్యాలెన్స్ షీట్ ఓకేనా సో బ్యాలెన్స్ షీట్ కు ప్రిపేర్ చేయాలి సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ లో క్యాపిటల్ ఫండ్ ఉండాలమ్మ క్యాపిటల్ ఫండ్ ఉంటేనే మనం బ్యాలెన్స్ షీట్ చేయడానికి ఈజీ అవుతుంది సో క్వశ్చన్ లో మనకి క్యాపిటల్ ఫండ్ అయితే డైరెక్ట్ గా ఇవ్వలేదు सो कैपिटल फंड इवकते मनमेम चेयर फर्स्ट आफ् आल ओपनिंग बैलेंस शीट प्रिपेयर चेयर अंत ओपनिंग बैलेंस शीट अंटे प्रीवियस इयर ट्रांजैक्शन मनमेम प्रिपेयर चेयर इक ओपनिंग बैलेंस शीट प्रिपेयर चेयर सो इक मन की ओपनिंग बैलेंसेस अंटे लास्ट इयर भी बिल्डिंग्स उन्नाई इन्वेस्टमेंट्स उन्नाई आउटस्टैंडिंग सब्सक्रिप्शन्स उन्नाई इवि प्रीवियस इयर भी ओके ना सो वैल्यू आफ् इन्वेस्टमेंट वाज सोल्ड फर् 45,000 आउटस्टैंडिंग सब्सक्रिप्शन्स एट दि एंड 5,000 सो ई मूड मात्रमे प्रीवियस इयर अम्मा सो कंफ्यूज कावद्दु ओनली बिल्डिंग्स इन्वेस्टमेंट्स एंड आउटस्टैंडिंग सब्सक्रिप्शन्स ई मूड मात्रमे प्रीवियस इयर वि इवि प्रीवियस इयर वि काव ओके सो फस्ट इक्कड मनं एं चेद्दामंटे फस्ट ओपनिंग बैलेंस शीट फाइंड आउट चेद्दाम सो ओपनिंग बैलेंस शीट लो एमेम तीसुकोवाली मनं असेट्स लायबिलिटीज मात्रमे तीसुकोवाली एप्पटिवि तीसुकोवाली लास्ट इयर वि अंटे 31st मार्च 2006 वि अन्नमाट अयिते दानिकन्ना मुंदु फस्ट मनं एप्पुडैना ओपनिंग बैलेंस शीट चेसेटप्पुडु ई रिसिप्ट्स लो इच्चिन बैलेंस उंदा इदि क्याश रिसिप्ट्स लो इच्चिन बैलेंस उंदि कदम्मा इदि ओपनिंग क्याश अंटे लास्ट इयर क्याश लास्ट इयर क्याश इक्कडिकि मनं एं चेसामु अंटे ब्रॉड डाउन चेसुकुंटाम सो फर्स्ट आफ् आल असेट्स सैड क्याश वेसुकोवाली एं वेसुकोवाली ई क्याश वेसुकोवाली ए सम कैना सरे टू बैलेंस दग्गर क्याश उंटे फस्ट बैलेंस दग्गर क्याश उन्नप्पुडु इदि वेसुकोवाली फस्ट ओपनिंग बैलेंस शीट चेसेटप्पुडु इदि ओपनिंग बैलेंस शीट लोने वस्तुंदि अमौंट मल्लि इंकक्कड रादु ओकेना ई रेस्ट आफ् दि थिंग्स इवन्नी 2007 वि सो ई ए ऐटम्स इक्कड ओपनिंग बैलेंस शीट लो अपियर कावु గుర్తుపెట్టుకోండమ్మా ఇది ఈజీ వే ఓన్లీ ఇక్కడ క్యాష్ ఇచ్చిన బ్యాంక్ ఇచ్చిన ఓపెనింగ్ ఏమన్న ఇచ్చిన బ్యాలెన్స్ కింద అవి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో వస్తాయి ఈ రిమైనింగ్ ఏవి డేట్ సేమ్ 2006 అని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ ఏ ఐటమ్స్ కూడా 2006 కి రిలేటెడ్ కావు అంటే ఈ ఓపెనింగ్ లోకి ఇవి తీసుకోవద్దు ఓకేనా ఇక్కడ క్యాష్ ఒక్కటి తీసుకోవాలి మళ్ళీ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇందాక చెప్పాను కదా ఈ మూడు ఓపెనింగ్ అన్నాడు వాడు ఈ 3 ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నాడు బిల్డింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే మూడు లాస్ట్ ఇయర్ కి రిలేటెడ్ అన్నమాట సో ఈ మూడు తీసుకోవాలి మనం ఓకే సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేస్తాం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి సో ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ కి నేను ఏం చెప్పాను ఫస్ట్ ఇన్కమ్ సైడ్ ఐడెంటిఫై చేయండి రిసిప్ట్ సైడ్ చూసి ఇన్కమ్స్ ఏమేం ఉన్నాయో ఐడెంటిఫై చేయండి పేమెంట్ సైడ్ చూసి ఎక్స్‌పెన్సెస్ ఏమేం ఉన్నాయో ఐడెంటిఫై చేయండి ఇక్కడ సబ్‌స్క్రిప్షన్స్ ఇచ్చారు సబ్‌స్క్రిప్షన్స్ ఏమైతది ఇన్కమ్ అవుతది డొనేషన్ ఏమైతది లయబిలిటీ అవుతది సేల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నాడు సేల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కి అడ్జస్ట్‌మెంట్ ఉంది అది చెప్తాను తర్వాత ఇంట్రెస్ట్ ఏమైతది ఇన్కమ్ అవుతది ఓకే నెక్స్ట్ ఇటు వైపు చూడండి సాలరీస్ ఏమైతది ఎక్స్‌పెన్స్ అవుతది ఓకేనా బిల్డింగ్స్ ఏమైతది అసెట్ అవుతది ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ అవుతది ప్రింటింగ్ ఏమైతది ఎక్స్‌పెన్స్ అవుతది జనరల్ ఎక్స్‌పెన్స్ ఏమైతది ఎక్స్‌పెన్స్ అవుతది బ్యాలెన్స్ వచ్చి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో రావాలి ఇక్కడ చూడండి అమ్మా ఈ బ్యాలెన్స్ వచ్చి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకున్నాం ఈ బ్యాలెన్స్ వచ్చి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి క్యాష్ అని చెప్పి ఓకేనా సో రిసిప్ట్ సైడ్ ఇచ్చినదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది పేమెంట్ సైడ్ ఇచ్చిన బ్యాలెన్స్ క్యాష్ ఎక్కడ వస్తుంది మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది అసెట్ సైడ్ ఓకే క్లియరా తర్వాత ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సోల్డ్ వాస్ 45,000 చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్స్ కు అడ్జస్ట్మెంట్ ఉందని ఇక్కడ సో ఇన్వెస్ట్మెంట్ సేల్ చేశాడమ్మ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఇక్కడ 42,000 ఉంది ఓకేనా 42,000 కి ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేశారు యాక్చువల్ గా వాటి వాల్యూ ఎంత 45,000 వాటి వాల్యూ ఎంత 45,000 అంటే 45,000 ఉన్న వాల్యూని 42,000 కి అమ్మారు సో 3,000 లాస్ ఆ లాస్ వచ్చి మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్స్‌పెండిచర్ సైడ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 45,000 వాళ్ళు దాన్ని అమ్మారు ఎంతకు అమ్మారు దాన్ని 42,000 కి అమ్మారు సో లాస్ వచ్చి ఎక్కడ తీసుకోవాలి మనం ఎక్స్‌పెండిచర్ సైడ్ తీసుకోవాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ ఏమ ఇచ్చింది ఇక్కడ మనకి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అట్ ది ఎండ్ అని ఇచ్చాడు అంటే అది కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఇక ఏం చేయాలి మనం సబ్స్క్రిప్షన్స్ కి యాడ్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఇక్కడ చూడండి సమ్ చూడండి ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూడండి అమ్మా క్యాష్ 3800
ओके बिल्डिंग्स చెప్పాను కదా మూడు వస్తాయని ఓపెనింగ్స్ అంటే అన్ని 2006 వని తీసుకున్నాం మనం ఇక్కడ బిల్డింగ్స్ 20000 ఇన్వెస్ట్మెంట్ 50000 అండ్ అవుట్ స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్ 6000 ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 79800 సో ఇక్కడ మనకి ఆ ఇయర్ కి సంబంధించిన అంటే ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించిన లయబిలిటీస్ ఏమ ఇవ్వలేదు కాబట్టి సో ఇదే టోటల్ ఇక్కడ క్యాపిటల్ ఫండ్ అవుతది మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు చేస్తున్నాం క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేయడం కోసమే సో ఈ మొత్తం టోటల్ చేస్తే 79800 ఆ 79800 క్యాపిటల్ ఫండ్ ఈ క్యాపిటల్ ఫండ్ మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేసుకుంటాం ఓకేనామా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయడానికి రీజన్ ఏంది అంటే క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ లో క్యాపిటల్ ఫండ్ కావాలి సో మనం క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేసాం ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిపేర్ చేయాల్సింది ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఓకేనా సో ఫస్ట్ ఇన్కమ్స్ రిసిప్ట్స్ సైడ్ చూడండి రిసిప్ట్ సైడ్ మనకి ఫస్ట్ ఏమ ఇచ్చినామా సబ్‌స్క్రిప్షన్స్ 90000 సబ్‌స్క్రిప్షన్స్ ఎంత ఇచ్చారు మనకి 90000 దాంట్లో నుంచి ప్రీవియస్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్ లాస్ట్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ లో సో ప్రీవియస్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్స్ 6000 అండ్ ఓకేనమ్మ చూడండి ఇక్కడ సో సబ్‌స్క్రిప్షన్స్ ఏం చేసాం సబ్‌స్క్రిప్షన్స్ 90000 క్వశ్చన్ లో ఇచ్చారు 90 సో ప్రీవియస్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్స్ 6000 మైనస్ చేయండి కరెంట్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్స్ 500 యాడ్ చేయండి సో మొత్తం మనకి 84500 సబ్‌స్క్రిప్షన్స్ తర్వాత ఆల్్రెడీ డొనేషన్స్ ఏం చెప్పాను లయబిలిటీస్ ఇక్కడ రాదు सेल ऑफ इन्वेस्टमेंट्स ऑलरेडी చెప్పానమ్మా सेल इन्वेस्टमेंट्स वाल्यू 45000 42000 की लॉस వచ్చింది सो ఆ లాస్ ఎక్కడ అపియర్ అయ్యింది ఎక్స్‌పెండిచర్ సైడ్ అపియర్ అయ్యింది ఓకేనా సో ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్ వాట్ వాల్యూ 45000 బట్ అమ్మింది 42000 की सो లాస్ వచ్చి ఎక్కడ తీసుకోవాలి ఎక్స్‌పెండిచర్ సైడ్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి ఇంట్రెస్ట్ సో బై ఇంట్రెస్ట్ 10200 సో రిసిప్ట్ సైడ్ అయిపోయింది నెక్స్ట్ కమింగ్ టు ది పేమెంట్ సైడ్ సాలరీస్ 20000 बिल्डिंग्स असेट बिल्डिंग्स असेट इक रादू इन्वेस्टमेंट असेट रादू प्रिंटिंग एक्सपेंडिचर 22000 ओके ना नेक्स्ट एमिचिन मन की जनरल एक्सपेंसेस एमिचिन क्वेश्चन का जनरल एक्सपेंसेस एक्सपेंसेस ओके ना ऑलरेडी इन्वेस्टमेंट्स गुरिंत चेप्पानु लॉस वच्चिंदि सो इप्पुडु एम चेयंडि इनकम 94700 इनकम साइड एक्कुव उंदि एक्सपेंडिचर साइड तक्कुव उंदि सो वच्चिन सर्प्लस एंत 45,700 सर्प्लस फैंड दीने मनमेमंट एक्सेस ऑफ इनकम ओवर एक्सपेंडिचर एक्सेस ऑफ इनकम ओवर एक्सपेंडिचर ओके ना सो 45,700 सो 45,700 कैपिटल फंड की ऐड चेयर कैपिटल फंड मन की 79,800 क्लोजिंग बैलेंस शीट ओके ना सो क्लोजिंग बैलेंस शीट अंटे प्रीवियस ईयर असेट्स प्लस करंट ईयर असेट्स एंड लायबिलिटीज अभी कंसीडर चेयरन्नमाट सो प्रीवियस ईयर लो एदैना असेट अम्मेस्ते अदि क्लोज माइनस चेसेयाली प्रीवियस ईयर लो एदैना असेट पर्चेस चेस्ते अदि इक्कड ऐड चेसुकोवाली ओकेना सो क्लोजिंग बैलेंस शीट लो प्रीवियस ईयर असेट्स तीसुकुरावाली प्लस करंट ईयर एमैना कोत्तगा कोन्न असेट्स कूडा तीसुकुरावाली दानिकन्ना मुंदु मीरु फस्ट चेयाल्सिंदि एंदि अंटे ई क्याश वेसुकोवाली इक्कड इच्चिन क्याश उंदा फस्ट आ क्याश 5000 वेसुकोवाली इक्कड तर्वात पेमेंट साइड एमेम असेट्स पर्चेस चेसारो चूडंडि बिल्डिंग्स पर्चेज 1,55,000 ऑलरेडी लास्ट इयर बिल्डिंग वैल्यू लास्ट इयर बिल्डिंग एंत 20,000 ओपनिंग सो दुंडे ऐड चेयनी एंदुकंटे इक्कड बिल्डिंग सेल कालेदम्मा सो असेट अनेदी कंटिन्यू अवुतुंटदी एन्नि इयर्स उन्ना असेट सेल चेसेंत वरकु अदि कंटिन्यू अवुतुंटदन्नमाट सो बिल्डिंग्स वैल्यू एंत इक्कड 1,55,000 दानिकि ऐड लास्ट इयर बिल्डिंग ओपनिंग बिल्डिंग 20,000 सो 1,75,000 इन्वेस्टमेंट्स इन्वेस्टमेंट्स एक्चुअल इन्वेस्टमेंट्स एंत इच्चारु मनकि ओपनिंग 50,000 ओपनिंग इन्वेस्टमेंट अंटे लास्ट इयर इन्वेस्टमेंट वैल्यू 50,000 अंदुलो वाडु सेल चेसिंदि 45,000 सेल चेसिंदि 45,000 अंटे इंका इन्वेस्टमेंट मिगिलिंदि एंत अक्कड 5,000 वाल्यू इन्वेस्टमेंट मिगिलिंदि प्लस मल्ला करंट इयर अतनु इन्वेस्टमेंट पर्चेस चेसाडु मल्ला कोत्तगा इन्वेस्टमेंट चेसाडु मल्ला कोत्तगा इन्वेस्ट चेसिंदि एंत 20,000 सो मोत्तं इप्पुडु उन्न इन्वेस्टमेंट एंत 25,000 ఓకేనా సో కొంచెం జాగృతగా ఉండాలమ్మా మనం అసెట్స్ ఉంటాయి అన్ని జాగృతగా లాస్ట్ ఇయర్ ఏమను ఉన్నాయా లేవని కొంచెం చెక్ చేసుకోవాలి సో లాస్ట్ ఇయర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంత 50,000 అందులో నుంచి 45,000 ది సేల్ చేశాడు సో 5,000 మిగిలింది మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ అతను కొత్తగా కొన్నది ఎంత 20,000 సో మొత్తం కలిపి 25,000 ప్లస్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఇంకా రావాలి ఇంకా అమౌంట్ రావాలి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ అడ్జస్ట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ డ్యూయల్ ఎఫెక్ట్ అమ్మా మనం ఓపెనింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ విల్ బి డ్యూయల్ ఎఫెక్ట్ సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 500 ఎందుకు ఇంకా ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇంకా రాలేదు కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఆల్రెడీ ఇన్కమ్ సైడ్ యాడ్ చేసినాం సబ్స్క్రిప్షన్స్ కి మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ వస్తుంది అది అసెట్ సైడ్ వస్తుంది
ओके नेक्स्ट कमिंग टू द लायबिलिटी साइड एंडी डोनेशंस 80,000 ऑलरेडी చెప్పాను కదమ్మా డొనేషన్స్ వచ్చి లయబిలిటీస్ వస్తాయి క్యాపిటల్ ఫండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేశాం కదా 79,800 దానికి సర్ప్లస్ యాడ్ చేయండి 45,700 యాడ్ చేసి అవుట్ ఒకవేళ డెఫిసిట్ వస్తే మైనస్ చేయాలి సర్ప్లస్ వచ్చింది కాబట్టి యాడ్ చేయండి సో రెండు వైపులా ఈక్వల్ రావాలి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా ఈక్వల్ రావాలి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ రాదు గానీ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఏం రావాలి రెండు వైపులా ఈక్వల్ రావాలి 205,500 ओके सो ई टाइप ऑफ प्रॉब्लम्स एक्कुवच्चे चांसेस उन्नाई ओपनिंग क्लोजिंग एंड इनकम एंड एक्सपेंडिचर फाइंड आउट चेसे प्रॉब्लम्स एक्कुवच्चे चांसेस उन्नाई ओके ना